Hi friends, how are you? So this is your friend Sudhakar Vemmagiri. Sinhalese mariyu Tamilians madhyana jarugutunna yuddhalu avi pillala mind meeda etuvanti effect chupinchayi mari pillalu aa teacher ni e vidhanga chustu unnaru మరి టీచర్ ఆ పిల్లలకి ఏం చెప్దాం అనుకుంటుంది అనేదే ఇప్పుడు మనం చెప్పుకునే లెసన్ యొక్క సారాంశం. మరి ఈరోజు మనం చెప్పుకునే పోయం ఏంటంటే టు ఏ స్టూడెంట్. ఇట్ ఈస్ రిటన్ బై కమలా విజయరత్న. సో అసలు ఈ యొక్క వార్ ఇంపాక్ట్ అనేది మన సొసైటీ మీద లేదా మన యంగ్ మైండ్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సెకండ్ వన్, బ్రెయిన్ స్టార్మ్స్ అండ్ డిస్కస్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ వార్ అండ్ లిస్ట్ దెమ్ అవుట్. అసలు వార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు యుద్ధాలు జరుగుతాయి, ఎందుకు యుద్ధం ఒక దేశం వేరే దేశం యుద్ధాలు చేస్తాయి, ద రీజన్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని కమలా విజయరత్న అని ఆమె మరియు రాయడం జరిగింది ఈ పోయం అనేది. సో అసలు ఏంటి ఈ పోయం ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే రైట్, మరి కమలా విజయరత్నే అని ఆమె ఏంటంటే సింహళ మూలానికి చెందిన ఒక శ్రీలంక కవి. ఓకే, ఒక శ్రీలంక కవి. ఆమె ఆంగ్ల రంగంలో అంటే విద్యావేత్త, బాగా చదువుకున్న ఆమె. ఇంగ్లీష్లో షీ హాజ్ పబ్లిష్ ఎ గుడ్ నెంబర్ ఆఫ్ పోయమ్స్ అండ్ షార్ట్ స్టోరీస్. ఓకే, తర్వాత హెర్ వర్క్స్ రిఫ్లెక్ట్ హెర్ పెయిన్ యాజ్ షీ వాచెస్ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ టేర్ హెర్ నేషన్ ఇన్ టు టూ. ఈమె ఏంటంటే తమ దేశాన్ని రెండు ముక్కలుగా చేస్తున్న ఆ జాతి వైరం తాలూకా హింస కలిగించిన బాధను ఆమె రచనలో ప్రతిబింబిస్తూ ఉన్నాయన్నమాట. అంటే తన రచనలో ఆమె ఆ బాధని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంది. ఓకే, అంటే హింస, దానివల్ల వచ్చే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏంటి. ద ప్రెజెంట్ పోయమ్ టు ఏ స్టూడెంట్ కన్వేస్ యర్ లాంగింగ్ ఫర్ పీస్. మరి ప్రస్తుత కవిత విద్యార్థులను ఉద్దేశించి మరి శాంతి కోసం ఆమె బలమైన కోరికను వ్యక్తీకరిస్తుంది అన్నమాట. యాజ్ ఎ సింహలీస్ టీచర్ షీ సీస్ ఎ తమిళ్ స్టూడెంట్స్ నాట్ ట్రస్టింగ్ హర్. మరి ఆమె ఒక సింహళ జాతి ఉపాధ్యాయునిగా తమిళ విద్యార్థులు తన పట్ల అపనమ్మకం చూపటం ఆమె గ్రహిస్తుంది అని తెలుస్తుంది అన్నమాట. తమిళియన్స్ ఎవరు, తమిళ పిల్లలు ఈమె చెప్పేది అర్థం చేసుకోవట్లేదు. ఓకే, తర్వాత వారు ఆమెతో చూపులు కలపట్లేదు, అంటే ఆమె చెప్పేది వినట్లేదు, పెడచెవిన పెడుతూ ఉన్నారు, ఆమె మాటలు వినట్లేదు. వారి కళ్ళల్లో అంటే ఆ పిల్లల కళ్ళలు ఏం కనబడుతున్నాయంటే చెట్లకు వేలాడుతున్న మానవ మాంసపు చిత్రాలే కనబడుతున్నావు ఆ పిల్లల కళ్ళల్లో. యుద్ధ భూమిలో మారుమ్రోగిన బాంబుల శబ్దాలు ఇంకా ఆ పిల్లల చెవుల్లో మారి మ్రోగుతూనే ఉన్నాయి, ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. వారి తరగతిగతుల దారి రక్తపు మరకల వలయం, అంటే వాళ్ళ రోడ్డు అనేది మొత్తం బ్లడ్తో నిండిపోయింది. మరి జాతుల మధ్య వైరం తరగతి గదిలోకి కూడా ప్రవేశించే అర్థం ఏంటంటే ఆ స్వచ్ఛమైన పిల్లల యొక్క మైండ్లో కూడా వార్ అనేది ఇంకిపోయింది, వాళ్ళు చదవడం మానేశారు, వాళ్ళు దానికోసం ఆలోచిస్తూ ఉన్నారు. సో ఈ మంచి మనసు కలిగినటువంటి ఈ ఉపాధ్యాయురాలు యొక్క మనసు బాధపడి పిల్లలకి ఎలాగైనా శాంతిగా ఉండాలి, ఆ శాంతి కోసం శ్రమించమని ఈ కవి పిల్లల్ని కోరుతూ ఉంది. మరి యుద్ధ పిచ్చికి మందులు కనిపెట్టండి రా బాబు అని వాళ్ళని అడుగుతూ ఉంది. తర్వాత యుద్ధాలను హింసాత్మక పురాతన వస్తు వ్యాపారాల చీకటి గోదాములకు పారద్రోళమని వారిని అభ్యసిస్తూ ఉంది. మరి మనకు వద్దురా నాయన, మనకి ఈ బాధలొద్దు, యుద్ధాలొద్దు, అందరూ కలిసిమెలిసి ఉందాము అని ఆమె చెబుతూ ఉంది. హిరోషిమా రహిత ప్రపంచాన్ని సామూహిక నిరంతర ప్రయత్నాలు కొనసాగాలని ఆమె అందరినీ ప్రార్థిస్తూనే ఉంది. ప్రతి ఒక్కరితో చెప్తుంది మనకొద్దు, మనకి గొడవలొద్దు అని.
అంటే ఇంకా మనం సింపుల్గా చెప్పాలి అంటే మనం ఈమె శాంతి మరియు సామరస్యాన్ని కోరుకుంటుంది. అంటే నేను అంటే ఆమె చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే ఆత్మతోవా కోసం వేచాను, నిద్రలో కూడా వారు విభజింపబడ్డారు, సునామీ కవితలు యుద్ధ నేపథ్యంలో మరియు యుద్ధంతో ప్రజల జీవితాలు ఎలా నాశనమయ్యాయో ఆమె కవితలు ఒక విధమైన సాక్షిని కలిగి ఉంటాయి అన్నమాట. అంటే చాలా చక్కగా ఆమె రాస్తుందన్న మరి ఇంకా చెప్పాలంటే ఒక ఆత్మకథ రాసినట్టు తనలో భావాలు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంది. మరి తమిళులు మరియు సింహళులు అనే రెండు సమూహాల మధ్య జాతి యుద్ధం కారణంగా ఆ యొక్క ఐలాండ్ అనేది, ఆ ద్వీపం అనేది భయంకరంగా ముక్కలు చేయబడింది మరియు నాశనం చేయబడింది. ఓకే, జాతి సంఘర్షణ యొక్క హింసపై ఆమె విలపిస్తూ ఉంది, చాలా బాధపడుతుంది ఆమె. మరి ఓకే, చాలా అంటే చాలా బాధపడుతుంది. మరి మరి ఆమె రచనలో ఆమె హింసని ఆపండి అని పిల్లలు రిక్వెస్ట్ చేస్తూ ఉంది. అంటే పిల్లలు చదవడం మానేశారు, పిల్లల కళ్ళ ముందు ఆ మాంస ముద్దలే కనబడుతున్నాయి, ఆ పొదల్లోంచి ఊడిపడే ఆ మాంస ముద్దలే కనబడుతున్నాయి, ఆ రణగుణ యుద్ధ ధ్వని వాళ్ళ చెవులలో ప్రతిబింబిస్తూనే ఉంది, వాళ్ళు వచ్చే దారులన్నీ కూడా రక్తపు మరకలతో నిండిపోయింది. ఇంక వాళ్ళు ఏం చదువుతారు? అది వాళ్ళ తమిళే పిల్లలు, టీచర్ ఏమో సింహళీయ టీచర్, నార్మల్గానే వ్యతిరేకత అనేది ఉంటుంది, ఇక్కడ ఆ టీచర్ చెప్పేది వాళ్ళు వినట్లేదు. సో అదండి సింపుల్గా చెప్పాలంటే ఈ పోయం. ఓకే, మరి ఈ పోయంలో కొన్ని మీనింగ్స్ అయితే ఉన్నాయి, కొంచెం టఫ్గా ఉంటాయి కాబట్టి ఒకసారి మనం చెప్పుకుందాము. సో లీప్, లీప్ అంటే జంప్, దుమ్ముకడం. స్ట్రే, స్ట్రే అంటే అటు ఇటు తిరగడం, ఓకే, అటు పక్కలకు పోవడం. క్వైట్ అంటే పెద్దగా పని లేని, ఓకే, నింపాదిగా. ఎకో, ఎకో అంటే ప్రతిధ్వని. ఎక్స్ట్రానియస్ అంటే నాట్ బిలాంగింగ్ టు, చందని. బ్లాస్ట్ అంటే ఎక్స్ప్లోజన్, స్ప్రేలు. క్రాక్ అంటే, క్రాక్ అంటే అర్థం ఏంటి, రో గ్యాప్స్ అని మధ్యన పగుళ్ళు అంటాం కదా, పగుళ్ళు. తర్వాత టోన్, టోన్ అంటే తెగిపోయిన, వేరు చేయబడినవన్నీ. ఫ్లెష్ అంటే మానవ శరీర మాంసము. సస్పెండెడ్ అంటే వేలాడుతున్నటువంటి. ఫ్రాగ్మెంట్స్ అంటే చిన్న ముక్కలుగా విడిపోవడం. స్ప్లింటర్డ్ అంటే ముక్కలైన, ఓకే, అంటే స్ప్లింటెడ్ అన్న ఫ్రాగ్మెంటెడ్ అన్న సేమ్ మీనింగ్. అండ్ ష్రెడ్స్, ష్రెడ్స్ అంటే వేరు చేయబడిన సన్నని పొడవైన ముక్కలు. తర్వాత స్ప్యూ అంటే కారుతున్న, బయటికి వస్తున్న. ల్యాండ్ మైన్ అంటే భూమిలో పాతిపెట్టిన బాంబులు. ట్రెంబుల్ అంటే వణికిపోవడం. కిండ్రెడ్ అంటే బంధువులు, ఓకేనా. తర్వాత ఐరిస్ అంటే కనుగుడ్డులోని ఒక భాగం, ఐరిస్. తర్వాత షేక్ ఆఫ్ అంటే వదిలించుకోవడం. హర్బ్ అంటే పచ్చని ఆకులతో ఉన్న ఒక మొక్క, వైద్యానికి పనికి వచ్చేది. హీల్ అంటే నయం చేయడం. తర్వాత పౌల్టీస్ అంటే లేపనము. ఒక సాఫ్ట్ మాయిస్ట్ మాస్ యూజ్ చేసే మెడిసిన్, పైపోత అంటే పై మందు అనమాట. నెక్స్ట్ లోనసి అంటే పిచ్చి, లోనసి అంటే పిచ్చి. నెక్స్ట్ ఇలియన్ అంటే పురాతన నగరాలు. ఇక్కడ ఇలియన్ అండ్ కార్తీజ్ అనే రెండు ప్లేసుల పేర్లు అనమాట, అవి నగరాల పేర్లు. అంటే ఇవి ముఖ్యంగా యుద్ధానికి కేంద్రాలు అనమాట అవి. తర్వాత యాంటిక్ అంటే ఓల్డ్, పురాతనమైనటువంటి. హిరోషిమా అంటే జపాన్ దేశ నగరము, రెండవ ప్రపంచ యుద్ధంలో హైడ్రోజన్ బాంబుకి గురి అయినటువంటి ఒక ప్రదేశం. ఓకే, రైట్. సో ఒకసారి మరి ఆ పోయమ్ని చూద్దాం ఒకసారి. ఐ నో వై యువర్ ఐస్ లీప్ అవే వెన్ ద మీట్ మైన్, వై ద క్విక్లీ స్ట్రే ఫ్రమ్ ద క్వైట్ కాంటాక్ట్. ఐ డు నాట్ నో యువర్ ఇయర్స్ ఆర్ స్టాప్డ్ అగేన్స్ట్ మై వాయిస్, ద ఎకోస్ ఆఫ్ గన్ షాట్స్ హ్యావ్ బ్లాక్డ్ ఆల్ ఎక్స్ట్రానియస్ సౌండ్, బ్లాస్ట్ ఆఫ్ గ్రినేడ్స్ హ్యావ్ క్రాక్డ్ ద డ్రమ్స్, యు ఫియర్ ఫర్ బ్రదర్ ఫ్రెండ్ అండ్ లవర్, మై ఐస్ హ్యాస్ థైస్ యాజ్ ద సీ యువర్ సీ టార్న్ పీసెస్ ఆఫ్ హ్యూమన్ ఫ్లెష్, సస్పెండెడ్ ఫ్రమ్ బుషెస్ అండ్ ట్రీస్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ స్ప్లింటర్డ్ బోన్స్, ష్రెడ్స్ ఆఫ్ ఆలివ్ గ్రీన్ ద రోడ్స్ స్పూయింగ్ హ్యూమన్ బ్లడ్, మై ఇయర్స్ ఎకో బర్స్ట్ ఆఫ్ ల్యాండ్ మైన్స్, ఐ ట్రంబుల్ ఫర్ మెన్ ఆఫ్ కిండ్రెడ్ బ్లడ్,
But why can't your irises lock with mine? Our ears stop all unkind sound. Let us shake off these brand names and search for a herb that heals. Make a poultice to cure mass lunacy. Leave behind Ilion and Carthages to antique dealers and plan fresh methods to stop Hiroshima's. Okay. So, this is our poem. ఈ కవిత కోసం మనం క్లియర్గా చెప్పుకోవాలనుకుంటే చాలా సింపుల్గా మనం చెప్పుకోవచ్చు. జాతిపరమైన విభేదాలు తరగతి గదిలోకి ఎలా చొచ్చుకుపోయాయి మరియు అవి యువ మనస్సులను ఎలా ప్రభావితం చేశాయి ఆమె ఒక విద్యార్థికి కవితలో చెబుతుందన్నమాట. పొదలు మరియు చెట్ల నుండి సస్పెండ్ అంటే వేలాడి చేయబడిన మానవ మాంసపు ముక్కలు, చీలని ఎముకల శకలాలు మరియు మానవ రక్తం చిందించే రహదారులు కవి ఉపాధ్యాయుడు తన విద్యార్థుల దృష్టిలో చూసే దయనీయమైన మరియు భయానక దృశ్యాలు. అంటే పిల్లలు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు పాప. ఉపాధ్యాయుడు రాజీ పడడానికి ప్రయత్నిస్తున్నాడు. రే నా మాట వినండ్రా, నేను చెప్పేది వినండ్రా అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ సమాజం ద్వారా ఏర్పడిన అపనమ్మకం, అంటే సింహాలీస్కి తమిళియన్కి మరి జరిగిన యుద్ధం కాబట్టి పిల్లలేమో తమిళియన్స్, టీచర్ ఏమో సింహాలీ కాబట్టి వాళ్ళు ఆమె చెప్పిన మాట వినడం లేదు. అది అపనమ్మకం ఏర్పడింది. మరియు పక్షపాత నేపథ్యంలో అసమర్థంగా భావిస్తాడు. భయంకరమైన సంఘటనలు చూసినప్పుడు మరియు భయంకరమైన బాంబు పేలుల వల్ల చెవులు చెవిటివి అయినందున విద్యార్థులు టీచర్తో కట్టి సంబంధాన్ని కొనసాగించలేరు, లేదా చెవులు రుద్దలేరు, వినలేరు. వారి సోదరులు, స్నేహితులు మరియు ప్రేమికుల భద్రత గురించి భయం విద్యార్థుల కళ్ళల్లో కనిపిస్తుంది. జాతి యుద్ధాన్ని అంతం చేయడానికి, శాంతి నెలకొనడానికి తాజా పద్ధతి ఉండాలని ఆమె భావిస్తోంది. మరి ఇలియం కార్తేజ్లో జరిగిన యుద్ధాలలో నమోదైన హింసాత్మక చరిత్రకు ఆమె విద్యార్థుల వారసులు కావాలని ఆమె కోరుకోలేదు. ఆ చరిత్ర వదిలేద్దాం. యాంటిక్ పీసెస్ని, ఆ యొక్క రెండు పట్టణాలని పురాతనంగా జరిగిన దాని హిస్టరీలో వదిలేద్దాం, మనకొద్దు అని ఆమె చెబుతూ ఉంది. ఇంకా ఆమె ఏం చెప్తుందంటే హీరోసిమాస్ ఇంకా ఉండకూడదు అని ఆమె చెబుతూ ఉంది. బంధువుల రక్తం గురించి ఆమె బాధపడుతుంది, వణుకుతూ ఉంది. శాంతి మరియు సామరస్యంతో కొత్త ప్రారంభాన్ని ప్రయత్నించాలని ఆమె తన విద్యార్థులకు చెబుతుంది. ఆమె తన విద్యార్థులను తమ దృష్టిలో ఉంచుకోవాలని ఆమె కోరుకుంటుంది. తద్వారా మనిషి మరొక మనిషితో కమ్యూనికేషన్, మాట్లాడుకుంటూ చేసే మానవత్వాన్ని ఆమె గౌరవిస్తుంది. హింసకు దూరంగా ఉండాలని ఆమె కోరుకుంటూ ఉంది. సో ఇదండి మరి ఈ పోయమ్ యొక్క సారాంశం. సో ఇప్పటికీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు పోయమ్ చూద్దాం ఒకసారి. అంటే ఆల్మోస్ట్ సారాంశం చాలాసార్లు చెప్పుకున్న కాబట్టి ఇప్పటి మీకు అర్థం అయ్యే ఉండాలి. బట్ యాజ్ ఏ మన పోయమ్ని ఓట్ టు ఓట్ చెప్పుకుంటాం కదా, లైన్ టు లైన్. అలాగే ఐ నో వై యువర్ ఐస్ లీప్ అవే వెన్ ద మీట్ మైన్. నేను మీ కళ్ళను చూస్తున్నప్పుడు మీ కళ్ళు నా చూపుల నుంచి ఎందుకు పక్కకు తిప్పుకుంటున్నారో నాకు తెలుసు. మీ నా వైపు ఎందుకు స్ట్రైట్గా చూడట్లేదో నాకు తెలుసు. వెన్ ద క్విక్లీ స్ట్రే ఫ్రమ్ దర్ క్వైట్ కాంటాక్ట్, అంటే డైరెక్ట్గా మీరు నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతూనే ఉన్నారు. ఓకే, ఐ డూ నో యువర్ ఐస్ ఆర్ స్టాప్డ్ అగేన్స్ట్ మై వాయిస్, నాకు తెలుసు మీరు నేను చెప్పేది మీరు వినట్లేదు అని. ద ఈకోస్, ఆ యొక్క శబ్దధ్వని ప్రతిధ్వనిస్తున్నాయి. ఎటువంటి శబ్దాలు ప్రతిధ్వనిస్తున్నాయంట? ద గన్ షాట్స్ హావ్ బ్లాక్డ్ ఆల్ ఎక్స్ట్రానియస్ సౌండ్, అంటే యొక్క గన్ షాట్స్ అనేవి యొక్క ఇతర శబ్దాలను ఆపేసి, అంటే మీ మైండ్లో అవే తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఓకే, బ్లాస్ట్ ఆఫ్ గ్రెనేడ్స్ ఆఫ్ క్రాక్డ్ ద డ్రమ్స్, ఆ యొక్క గ్రెనేడ్స్ యొక్క శబ్దాలు ల్యాండ్ మైన్ యొక్క పేలుళ్ళు మీ చెవిలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. యు ఫియర్ ఫర్ బ్రదర్, ఫ్రెండ్ అండ్ లవర్. ఆ టైంలో నువ్వు మీ ఫ్రెండ్ కోసం, మీ బ్రదర్ కోసం అని, లవర్ కోసం బాధపడుతున్నావు అటువంటి టైంలో. మై ఐస్ యాజ్ దై సీ యువర్స్ సీ టార్న్ పీసెస్ ఆఫ్ హ్యూమన్ ఫ్లెష్, నేను క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీ కళ్ళల్లో ఏం కనబడుతున్నాయంటే ఆ మాంసపు ముక్కలే కనబడుతున్నాయి.
సస్పెండెడ్ ఫ్రమ్ బుషెస్ అండ్ ట్రీస్, ఆ యొక్క పొదల్లోంచి వేలాడుతున్నటువంటి ఆ మాంస ముద్దలు, మాంస మొక్కలు మీ కళ్ళల్లో కనబడుతూ ఉన్నాయి. ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ స్ప్లింటెడ్ బోన్స్, నలిగిపోయినటువంటి ఆ ఎముకలు, ష్రెడ్స్ ఆఫ్ ఆలివ్ గ్రీన్, అంటే ఆలివ్ గ్రీన్ మధ్యలోంచి వచ్చినటువంటి దాని మధ్యన వేలాడుతున్నటువంటి అవన్నీ కూడా క్లియర్గా కనబడుతూ ఉన్నాయి నాకు. సో ద రోడ్స్ స్పూయింగ్ హ్యూమన్ బ్లడ్, ద రోడ్స్ స్పూయింగ్ హ్యూమన్ బ్లడ్ అంటే అర్థం ఏంటి, ఈ రోడ్ అన్ని కూడా రక్తపు మరగలతో నిండిపోయింది. మై ఇయర్స్ ఈకో బర్స్ట్ ఆఫ్ ల్యాండ్ మైండ్స్, ల్యాండ్ మైండ్స్ యొక్క సౌండ్ అనేది నా చెవిలో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది. బట్ కానీ వై కాంట్ యువర్ ఐరిసెస్ లాక్ విత్ మైండ్, మీ కనుపాపలు నా కనుపాపలతో ఎందుకు కలవట్లేదు, అంటే మీ ఆలోచనలు నా ఆలోచనలు ఎందుకు తీసుకుంటలేదు, మీరు నేను చెప్పేదాన్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు. అవర్ ఇయర్ స్టాప్ ఆల్ అన్కైండ్ సౌండ్, మన చెవులన్నీ కూడా ఆ యొక్క సౌండ్కి, దరిద్రమైన సౌండ్కి మన చెవులు ఆగిపోయినాయి. అంటే నేను చెప్పేది మీరు వెళ్ళలేకపోతున్నారు, మంచి మాటలు మీ చెవిని పడట్లేదు. లెట్ అస్ షేక్ ఆఫ్ దిస్ బ్రాండ్ నేమ్స్ అండ్ సర్చ్ ఫర్ ద హర్బ్ దట్ హీల్స్, ఒక మందుని కనబెడదాం, యుద్ధాన్ని ఆపే మందుని కనబెడదాం, శాంతి సామరస్యాలు పెంచే మందుని కనబెడదాం. మేకే పౌల్టీస్ టు క్యూర్ మాస్ లునసి, ఈ యొక్క పిచ్చిలోంచి జనాలు బయటలో అవుదాం, ఈ పిచ్చిని తగ్గిద్దాం. లీవ్ బిహైండ్ ఇలియోన్ అండ్ కార్థేజెస్ టు యాంటిక్ డీలర్స్, అంటే ఇక పురాతన డీలర్లకి ఈ ఇలియన్స్ మరి కార్థేజన్ ప్లేస్ను వదిలేద్దాం. అండ్ ప్లాన్ ఫ్రెష్ మెథడ్స్ టు స్టాప్ హీరోషిమాస్, అంటే ఏ భాగం కూడా హీరోషిమాలో తయారవకుండా ఉండడానికి మనం ప్లాన్ చేద్దాం అని కమల విజయరత్నే అనే సింహాలీస్ టీచరు తన పిల్లలకి చెప్పాలనుకున్నది పద్య రూపంలో మనకి చెప్తుందన్నమాట. ఓకే రైట్, అంటే సింపుల్గా మీకు అర్థమైంది ఈ పాటికి. పిల్లలు క్లాసులో ఉన్నారు కానీ టీచర్ చెప్పేది వినట్లేదు, వాళ్ళ చెవిలో ఏ సౌండ్ ఉంది, ఆ రణ ఘన ధ్వనులు మాత్రమే వాళ్ళ చెవుల్లో ఉన్నాయి. కళ్ళు ఏం, వాళ్ళ కళ్ళు ఏం కనబడుతుంది, ఆ మాంస ముక్కలు మాత్రమే కనబడుతున్నాయి, మాంస ముద్దలు కనబడుతుంది, ఆ పొదల్లో వేలాడుతున్నటువంటి ఆ యొక్క చిట్లు పోయిన ఎముకలే వాళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇంకోటి వాళ్ళ టీచర్ చెప్పింది ఎందుకు వినట్లేదని, టీచర్ సింహాలి వీళ్ళు తమిళియన్స్ కాబట్టి వీళ్ళకి వాళ్ళకి మధ్య జరిగిన యుద్ధంలోనే ఇదంతా జరిగింది కాబట్టి పిల్లలు ఆ టీచర్ని నమ్మటం, కానీ టీచర్ యొక్క మైండ్ సెట్ వేరుగా ఉంది. రండి, ఈ యొక్క పిచ్చి నుంచి జనాలు మనం కాపాడదాం, ఈ సామూహిక పిచ్చి నయం చేయడానికి కూలింగ్ పౌల్టీస్ చేయండి, మందుని కనిపెట్టండి, శాంతియుతమైనటువంటి దేశాన్ని మనం నిర్మించుకుందామని ఆ టీచర్ చెబుతూ ఉందన్నమాట. ఓకే రైట్, సో మరి మీకు అర్థమైంది అనుకుంటూ నేను ఇక్కడితో సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ, దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ సుధాకర్ వేమగిరి, అండ్ హ్యావ్ ఏ గ్రేట్ అండ్ హ్యాపీ డేస్ అహెడ్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.